And మరొక వైపు విదేశాంగ శాఖ మన భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ JP సింగ్ ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించారు. ఆఫ్ఘనిస్తాన్లో ముల్లా ఉమర్ కొడుకు ముల్లా యాకూబ్ను ఆయన కలవడం జరిగింది. అండ్ ఈ సమావేశానికి సంబంధించిన ప్రాధాన్యత గురించి తెలియజేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఆఫ్ఘాన్ సైన్యాన్ని భారత్కు పంపిస్తాము శిక్షణ నిమిత్తమని ఆయన చెప్పినట్టుగా కూడా ఒక వార్తా కథనం వచ్చింది. ఇట్స్ అ గుడ్ థింగ్, మంచి డెవలప్మెంట్గానే మనం చూడాలా అని ఎట్లా అర్థం చేసుకోవాలని మీరు చెప్పండి సార్. JP సింగ్ అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది ఏంటి? JP సింగ్ వెళ్ళేదానికి ముందర అజిత్ దోవల్ గారు తాజికిస్తాన్ వెళ్ళారు. కరెక్ట్. తాజికిస్తాన్లో దుషాన్బేలో కాన్ఫరెన్స్ జరిగి ఫోర్త్ రీజనల్ కోఆపరేషన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, సెక్యూరిటీ కోఆపరేషన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ జరిగితే, అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభావిత దేశాలన్నీ తాజికిస్తాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్, చైనా, భారత్, అలాగే పాకిస్తాన్, ఈ 8 దేశాలు కలవాలి. అక్కడ పాకిస్తాన్ మడిగట్టుకొని కూర్చున్నారు, భారతదేశం వస్తే మేము రాము అని చెప్పి. పాకిస్తాన్ రాలేదని పాకిస్తాన్ మినహాయించి మిగతా దేశాలన్నీ అక్కడ కలిసే. అజిత్ దోవల్ వెళ్ళారు అక్కడికి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సెక్యూరిటీ సిచ్యుయేషన్ మీద వాళ్ళు చర్చిస్తున్నారు. అంటే పాకిస్తాన్ కంట్రోల్ నుంచి తాలిబాన్ జారుతోందని మనకు అర్థమవుతోంది. టీటీపీ వాళ్ళు ఆపలేకపోతున్నారు, ఆపడం ఇష్టం లేదు తాలిబాన్కి. ప్రతిరోజు పాకిస్తాన్లో టీటీపీ దాడులకి 1 or 2 సైనికులు చనిపోతున్నారు, ఇప్పటికి కూడా చనిపోతున్నారు. ఫయాజ్ హమీద్ వెళ్ళి చర్చలు చేసినా కానీ, సీజ్ ఫైర్ అని పేరుకే అన్నారు కానీ ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి, చనిపోతున్నారు వీళ్ళు. కాబట్టి అదొక ప్రాబ్లం ఉన్నది. బార్డర్ ఏరియా వాళ్ళు డూరండ్ లైన్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఈవెన్ తాలిబాన్ ఒప్పుకోవట్లేదు. వీళ్ళు ఫెన్సింగ్ వేస్తే కనుక అక్కడ వాళ్ళు ఆర్టిలరీ తీసుకొచ్చి పెట్టారు. పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతూ ఉండగా భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పెరగడం అన్నది ఇది గమనీయం. ఇది నిజంగా మనం వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఏమవుతుంది ఇదని. ఇమ్మీడియట్గా JP సింగ్ గారు వెళ్ళడం అక్కడికి. ఆఫీషియల్గా మన దౌత్యపరంగా దీన్ని తాలిబాన్ రికగ్నైజ్ చేయకపోయినా మన ఇంట్రెస్ట్స్ ఉన్నాయి అక్కడ. ఆఫ్ఘాన్ ప్రజలకు మనం చాలా ప్రాజెక్ట్స్ కట్టించాం, కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. తాలిబాన్ రాగానే మనం అన్నీ వదిలేసి వచ్చేసాం మనం, కాబట్టి దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసే దిశగా మాట్లాడడానికి వెళ్ళాము. ప్లస్ మనం వాళ్ళకు 20-30 వేల టన్నుల గోధుమలు ఇచ్చాము, 5 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చాము, ఎన్నో టన్నుల మనము మందులు ఇచ్చాము, మనం మెడిసిన్స్ ఇచ్చాము. వీటన్నిటినీ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరుగుతోందా లేదా, ఎక్కడికి వెళ్తుంది అని చెక్ చేయడానికి కూడా మనం వెళ్ళాము అక్కడికి. మనం JP సింగ్ గారు వెళ్ళి 3-4 రోజులు ఉండి ఇంటీరియర్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా పరిస్థితి ఏంటి అని గమనించడానికి వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మళ్ళీ మీ ఎంబసీని స్టార్ట్ చేయండి, దాన్ని మీకు కావాల్సిన రక్షణ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తాం, మీరు మళ్ళీ రండి, మా దేశంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, మా దేశానికి సంబంధించినవన్నీ చేయండి అని వాళ్ళు అడిగారు. అఫ్కోర్స్ వాళ్ళు అడిగారు, మీ దేశంలో ఉన్నటువంటి మా ఆఫ్ఘాన్ రాయబారాన్ మా ఏదైతే అంబాసిడర్ ఉన్నారో అతన్ని తీసేసి ఎంబసీ అసెట్స్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అడిగారు. భారతదేశం అఫ్కోర్స్ చేయట్లేదు, ఈ ప్రపంచంలో ఎవరూ చేయట్లేదు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో అపాయింట్ చేసినటువంటి అంబాసిడర్సే ఇప్పుడు అన్ని దేశాల్లో ఉన్నారు, ఎవరు కూడా తాలిబాన్ అంబాసిడర్స్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకో వాళ్ళు ఏం చెప్పారంటే, మా సైన్యాన్ని మీ దగ్గర పంపిస్తాం, మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి ముల్లా యాకూబ్ ఇచ్చిన స్టేట్మెంట్. ఇది పాకిస్తాన్ని కలవరపరుస్తుంది, వాళ్ళు నిజంగా స్టన్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ముల్లా ఉమర్ వీళ్ళందరినీ వాళ్ళ దేశంలోనే వాళ్ళు ఎంత శరణిచ్చి మొత్తం తాలిబాన్ని మేమే తయారు చేశాము, వీళ్ళంతా మా కంట్రోల్లో ఉన్నారని చెప్పుకునేటువంటి పాకిస్తాన్కి భిన్నంగా వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళకు మింగుడు పడట్లేదు వాళ్ళకి. దానికి పైపెచ్చు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్దుల్లా దీన్ అని చెప్పేసి అతను మన భారతదేశ పర్యటనకు వచ్చి, ఇంతకాలం లేనిది సడన్గా ఎందుకు వాళ్ళతో చర్చలు జరుగుతున్నాం మనం. సరే, నూపూర్ శర్మ ఇష్యూలో ఏదో కొంత చర్చ జరిగినట్టు తను ట్విట్టర్ హ్యాండిల్ ఏదో రాసుకున్నాడు, కానీ అల్టిమేట్గా వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీలో రాసినటువంటి స్టేట్మెంట్ డిలీట్ చేశారు వాళ్ళు. అంటే భారత ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఏదో డిసిషన్ తీసుకుంటుంది, ఇది వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు చేస్తారు అని మాకు అష్యూరెన్స్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళ దాంట్లో రాసుకున్నది డిలీట్ చేశారు వాళ్ళు. అంటే అది కాదు ఇంపార్టెంట్ వాళ్ళకి, తాలిబాన్ని హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. రెండవది, బైడెన్ చాలా వీక్గా ఉన్నాడు కాబట్టి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇరాన్ నుంచి మనం ఏమైనా ఆయిల్ కొనుక్కుంటామా లేదా ఇంకేమైనా వాణిజ్యం స్టార్ట్ చేస్తామా అన్న దృష్ట్యా కూడా చర్చలు జరిగాయి. కానీ కీలకమైనది ఏంటంటే, ఫారెన్ మినిస్టర్ని కలిశాడు అతను, అజిత్ దోవల్ గారిని కలిశాడు. నిజంగా ఆయిల్ ట్రేడ్ మొదలు పెట్టదలుచుకుంటే ఆయిల్ మినిస్టర్ని కలవాలి, ఆయిల్ మినిస్టర్ని కలవకుండా అజిత్ దోవల్ని కలిశారంటే ఆ సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసి చూసుకుంటే కనుక భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఏదో కీలక పాత్ర పోషించబోతోంది అని మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇరాన్ వాడుకోబోతున్నాం మనం. అజిత్ దోవల్ గారు ఆయన మాట్లాడడం వల్ల చబాహార్నో ఏదో వాడుకొని మనం వాళ్ళ బందర్ అబ్బాస్ ఏదో వాడుకొని ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళబోతున్నాం మనం, ఆల్టర్నేట్ యాక్సెస్ పెట్టుకోబోతున్నాం మనం. అలాగే తాలిబాన్ మనకు ఏదో వెసులుబాటు కలిగించబోతోంది అక్కడ. తాజికిస్తాన్ నుంచి ఏదో చేయబోతున్నాం. సో పాకిస్తాన్ని పక్కన పెట్టేసి భారతదేశం మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉండగా మన ప్రమేయం ఉండబోతోంది. దానికి సూచనలు నాకు అనిపిస్తుంది.